దేవునికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపలో మీరందరూ దాచబడి క్షేమంగా ఉన్నారని, మీరు క్షేమంగా ఉండాలని మీ నిమిత్తమై ప్రభు సన్నిధిలో మానక ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మన యొక్క జడ్బి మినిస్ట్రీస్ అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మీ అందరి ప్రోత్సాహాన్ని బట్టి మరి మన యొక్క ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ ముగించుకొని మరి ముందుకు సాగడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈ వర్తమానాల ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుతున్నాం అని ఫోన్ చేసి తెలియపరుచుచున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతించి ఘనపరుస్తున్నాం. ఈ వర్తమానాలు ఇంకా అనేకులకు చేరునట్లుగా మరి చూస్తున్నటువంటి మీరు వెంటనే మరి మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో మన యొక్క ఈ వర్తమానాలు షేర్ చేసి అనేకులు దీవెన పొందినట్లుగా సహకరించాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజున దేవుడు మనకిస్తున్న మరి వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 146వ కీర్తన 1వ వాక్యం యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యాంశము స్తుతియాగము. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన వాక్యాంశము స్తుతియాగము. మరి ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదివిన వాక్యం గమనించినట్లయితే దేవాది దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను స్తుతించుడి. అదే రీతిగా మరి కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే దేవునికి స్తుతియాగము చేయండి అని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. స్తుతి అంటే ఏమిటి, స్తుతియాగము అంటే ఏంటి, రెండు ఒకటి కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే స్తుతియాగం రెండు ఒకటి కాదు. స్తుతి అనగా అర్థం ఏంటంటే దేవాది దేవుడు మన జీవితాల్లో మేలు చేసినప్పుడు, దేవాది దేవుడు మన జీవితాల్లో ఏదైనా అద్భుత కార్యాన్ని జరిగించినప్పుడు వెంటనే ఆటోమేటిక్గా దేవునికి స్తోత్రం అని మనం ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం. హల్లెలూయా. అరితిగా ప్రభువుని గణపరుస్తుంటున్నాం. మేలులు కలిగినప్పుడు, ఆశీర్వాదం కలిగినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి స్తుతులు మనం దేవునికి చెల్లిస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. అదే రీతిగా మనం గమనించినట్లయితే స్తుతించటం అంటే మేలులు జరిగినప్పుడు, ఉపకారాలు జరిగినప్పుడు లేదా సంతోషంలో ఉన్నప్పుడు ప్రభువుని మనం స్తుతిస్తాం. కానీ స్తుతియాగము అనేది మరి ఎప్పుడు ఒక మనిషి దేవునికి అర్పిస్తాడు అని మనం గమనించినట్లయితే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు. జాగ్రత్తగా వినండి. మరి సంతోషంతో ఉన్నప్పుడు ఎలాగైనా ప్రభువుని ఒక వ్యక్తి స్తుతిస్తాడు. కానీ హృదయం భారంగా ఉన్నప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు, తన జీవితంలో అనేకమైన శోధనలు, అనేకమైన అనారోగ్యాలు, అనుకున్నవి జరగని పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు మరి స్తుతించాలి అనేటువంటి మనసు లేనప్పుడు, హృదయం భారంగా ఉన్నప్పుడు కూడా స్తుతించేటువంటి అనుభవమే స్తుతియాగము. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో మేలు కలిగినప్పుడు స్తుతించేది అది స్తుతి. కానీ కీడులో కూడా, కష్ట సమయంలో కూడా, బాధల్లో ఉన్నప్పుడు కూడా స్తుతించేటువంటి అనుభవమే స్తుతియాగం. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చినప్పుడు ప్రభువుని స్తుతిస్తాడు. ఒక వ్యక్తికి గర్భఫలం కలిగినప్పుడు ప్రభువుని స్తుతిస్తారు. ఒక వ్యక్తికి ఏదైనా లాటరీ టికెట్ కలిసినప్పుడు ప్రభువుని స్తుతిస్తారు. ఒక వ్యక్తికి ఏదైనా ఒక అద్భుతం జరిగినప్పుడు ప్రభువుని స్తుతిస్తారు. ఇది మంచిదే. కానీ ఒక వ్యక్తి ఉద్యోగాన్ని కోల్పోయాడు, అలాంటప్పుడు ఎవరైనా ప్రభువుని స్తుతించగలుగుతారా? ఒక వ్యక్తి మరి పుట్టినటువంటి ఒక్కగానొక్క కుమారుడు మరి అనారోగ్యము చేత జబ్బు చేసి తన చంటి కుమారుడు చనిపోయాడు, అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రభువుని స్తుతించగలుగుతారా? మరి అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మరి ఎంతోమంది దుఃఖిస్తారు, దేవుడు ఎందుకు నాకు ఇట్లా చేశాడు అని
ఇంకా గుండె భారంతో కృంగిపోతారు, కానీ స్తుతించాలి అనేటువంటి మనసు ఆ సమయంలో రాదు. అలాంటి సమయంలో స్తుతించేటువంటి అనుభవమే దేవునికి స్తుతియాగం అర్పించటం, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎంతోమంది భక్తులు వారి ఇబ్బందులలో, వారి ఇరుకులలో, వారి శోధనలలో అనేకమైన శ్రమలు గుండా వెళుతున్నప్పుడు కూడా వాటన్నిటిని సహించి ప్రభువుని స్తుతించారు. కనుకనే వారు ఉన్నతమైన శిఖరాగ్రలకు ఎక్కించబడగలిగారు. దేవునికి స్తోత్రం. ఉదాహరణకు యోసేపు గోతిలో త్రోయబడ్డాడు, ఇష్మాయేలీలకు అమ్మబడ్డాడు, ఐగుప్తుకు బానిసగా తేపడ్డాడు, ఐగుప్తు దేశంలో చెరసాల్లో వేయబడ్డాడు. చూడండి, ఒకదాని వెంబటి ఒకటి అనేకమైన శ్రమల గుండా యోసేపు గారు వెళుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు ప్రభువుని స్తుతించగలిగాడు, ప్రభువుని ఆరాధించగలిగాడు, ఆయన్ని సేవించగలిగాడు. అందుకనే బానిసగా ఉన్నటువంటి యోసేపు ఏ దేశములైతే బానిసగా ఉన్నాడో అదే దేశానికి ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మేలు కలిగినప్పుడు స్తుతించటం గొప్ప విషయం కాదు. ప్రతికూలమైన పరిస్థితుల్లో, కీడుల్లో, కష్టాల్లో, నష్టాల్లో కూడా ప్రభువుకి స్తుతి యాగాన్ని అర్పించి ఆ స్తుతి యాగము ద్వారా రెండంతల ఆశీర్వాదాన్ని, రెండంతల దీవెన్ని మనం పొందుకున్నట్లుగా నిశ్చయముగా ప్రభువుని స్తుతించి స్తుతి యాగము ప్రభువుకి అర్పించి ప్రభువు కృపలో మనం వర్ధిల్లుదుముగాక. దేవుడి ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రేమస్వరూపుడైన తండ్రి, కృపగలిగిన దేవుడా, మహోన్నతుడా, ఈ రోజున ప్రభువా మీరు మాకు అందించిన అమూల్యమైన వర్తమానాన్ని బట్టి వందనాలు. ఇదిగో నాయనా, మరి ఎంతోమంది మేలులు కలిగినప్పుడు స్తుతిస్తారు, కానీ కీడుల్లో స్తుతించే మనసు ఉండదు. కానీ యోసేపు తన జీవితంలో ఎంతో కీడును అనుభవిస్తున్నప్పుడు కూడా నిన్ను స్తుతించి సేవించగలిగాడు. యోబు గారు కూడా తన జీవితంలో సర్వము పోయిన, శరీరం కుళ్ళిపోయిన, భార్య వచ్చి దూషించిన, ప్రభువుని స్తుతించటం మానలేదు నాయన, నిన్ను ఆరాధించటం మానలేదు, అందుకని రెండంతల ఆశీర్వాదంతో నింపగలిగారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ బిడ్డలు కూడా నాయన, వారు ఏ మరి వ్యతిరేకమైన కష్టాలలో, నష్టాల్లో వెళుతున్నప్పుడు కూడా మీకు స్తుతియాగం అర్పించి మీ ద్వారా ఉన్నతమైన మేలులు పొందుకోవడానికి సహాయం దయచేయమని ఘనుడైన యేసు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన నిండు వందనాలు. ప్రభు మీ అందరిని దీవించునుగాక. ప్రభు కృప మీ అందరికీ తోడైయునుగాక. ఆమేన్.